ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్థులకు శాపంగా మారిందే. దీంతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా విద్యార్థులపై ఒత్తిడి పడుతుందని భావిస్తున్న కూటమి సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించింది. ఈ మేరకు విద్యామంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 1000 ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టారు. సిబిఎస్ఈ అనుబంధ స్కూలుగా వీటికి గుర్తింపు తీసుకున్నారు. అయితే ఆయా స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ బోధన కోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, సదుపాయాలు కల్పించడం వంటి సన్నాహాలు మాత్రం చేయలేదు. దీంతో కొత్త సిలబస్లో అభ్యసించేందుకు విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర సిలబస్లో చదువుకుంటున్న విద్యార్థులు కఠినమైన సిబిఎస్ఈ సిలబస్కు అలవాటు పడటం ఇబ్బందికరంగా మారిందే. దీంతో ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ఇలా ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ చదువుతున్న విద్యార్థుల్లో 64% మందికి పైగా ఫెయిల్ అయ్యారు. అలాగే 326 స్కూళ్లలో అయితే ఒక్కరు కూడా పాస్ కాలేదు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఈ ఏడాదికి సిబిఎస్ఈ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర సిలబస్ ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించింది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు వారు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.